विदेश चलिए विदेशी विद्य बीसी क्षत्रिय वैस मन इच्छा विदेशी विद्या पथका चूंट पड़े विदेश विद्या बोर्डर इबंध पैस्थित वीटने मोटिवेट अवसर उ ग्राम भारी मन मोबिलेशन मन मन विस्तृत सवेश प्रति इंटी मन पिवाल मिम्मेल को युवत प्रति इंटी चपंडीदेश पार्टी महना आंध्र अभिमान आंध्र आत्मगौरवा प्रपंच नल्लाई मन प्रधान पार्टी मंडल पार्टी अध्यक्ष ग्राम पार्टी अध्यक्ष तो व्यक्त मेसेज ग्राम मंडल केंद्र बैक रैली चपटी महाबला संघी भाव उदय सायं नागंटे बैकारी महानाडु सन्नाहक प्रचार कार्यक्रम सूचना अभी दागू मन मंडल प्रधान मन पार्टी अध्यक्ष मंडल मुख्यमंत्री वालों मंडल पार्टी आध्न मैं युवत मंडल पार्टी आध्न बैठक पार्टिसपेट युवत काबी मंडल पार्टी तो अनुसंधान मंडल केन्द्रक्रम युवत द्वारा चपड़ते बहुत आलोचना आधा मन प्रजा चैतन्य पड़े पेपर सोशल मीडिया महानाडु इन तारीख इन चंद्रबाबुना बहिंग सभा दिन मन प्रजा चैतन्य पड़ने अने अवसर बाध्यता रेपीडिया वार्ता महानाडु चाला मंदिर ग्राम आड़वा बस मैं चूस्त चंद्रबाबुना महानाडु बैठक वार्ता मनोहर लाली पैर पोड़को हईदराबाद मैं वेला प्रभु अभ्यू मन मंदिरना मन मुझे महानाडु विजयवंत मन मुझे अवसर इबे इमीडियट मंडल वाली फोन आब्ग्रमान मन आधा चैतन्य मुझे ग्राम कल मुझे महानाडु विजयवंत मन चाल मंदिर महानाडु वाली पे पेर मैं मंडल युवत मंडल पार्टी अध्यक्ष पेटे वाली मन वाली उपयोग अवकाश इक्रम अंदर इंचारजी जिला केन्द्र कार्यक्रम चयबोना महानाडु सभ की संबंधी सन्नाक संबंध कार्यक्रम जिला स्थाई अंदर इंचारजी ग्रामा मंडल केन्द्र मन पार्टी नायक प्रोग्रम से प्रधान पार्टी भविष्य को पार्टी को पार्टी मन अंदर भविष्य को राष्ट्र तिगे अवसर उसे
చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి గారు అవ్వాలని చాలా అవసరం ఉందని చెప్పారు. అమలాపురంలో చూశారు మొన్న హోంమంత్రి వస్తే మన జిల్లాలో తెలుగు మహిళల మీద కేసులు పెట్టారు. ఈరోజు ఎస్పీ మీద దాడి చేస్తే ఎంతమంది మీద కేసులు పెట్టారు. మొన్న ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపితే అది పక్కదోవ పట్టడం కోసం ఈరోజు ఈరోజు రాజకీయాలకి కారణం పోలీసులు కోడలను రెచ్చగొట్టే విధంగా చేసి లాఠీ చార్జ్ జరిపి అది మరుగున పడే విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మరుగు పట్టడం కోసం ఇంకో గొడవలో ఇంకో కేసు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా వస్తున్నారు. ఇటువంటి వాటిలేదు. రెండోది మన మహానాడు వార్త రాకుండా కోసం ఆ ఉద్యమాన్ని వాళ్ళే పిచ్చి పోషిస్తున్నారు. హోంమంత్రి అంటారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఆ గొడవ అన్నారు. కానీ మరో ఐడెంటిఫై చేశారు వైసీపీ నాయకులు రౌండ్ అప్ చేసే మీ సోషల్ మీడియాలో వస్తే ఫోటోలు ఏమీ ఎక్కువ చేయకుండా ఒక బాట గుడ్డగాసి మొఖాన్ని కడుక్కోండి దురుపుకోవడం చెప్పేసే విధంగా వైసీపీ ప్రయత్నం చేస్తామని ఎన్ని ఆలోచనలు మనం బాధ్య బాధ కార్యక్రమం చేస్తున్నాం. ఆఖరికి అగ్గి పెట్టే దగ్గర నుంచి ఊళ్ళ మంది చెప్పారు తాటే మంది చెప్పారు చుట్టగా వస్తుంది అగ్గి పెట్టిపోతే రూపాయలు 2 రూపాయలు అన్నారు. అంత దారుణంగా చుట్ట అగ్గి పెట్టే దగ్గర నుంచి నూనె వరకు పెట్రోల్ డీజిల్ కూడా ఈరోజు కేంద్రం తగ్గిస్తే పక్క రాష్ట్రంలో సెస్ తగ్గిస్తే మన దగ్గర తగ్గించాం. పెట్రోల్ డీజిల్ 2 రూపాయలు సెస్ వచ్చేది గుట్టలు రోడ్ ట్యాక్స్ వసూలు చేసే మరి ఒక రోడ్డు బాధ్యత. యూనివర్సిటీలో మనం కట్టేటువంటి ఫీజులు కూడా డిమాండ్ చేశారు. చదువుకున్నా మీరు చాలా మంది వసతి దీవెన అంటున్నాడు డబ్బులు వేస్తున్నాడు ఒక క్వార్టర్ ఎత్తేసారు కాలేజీలో ఒక క్వార్టర్ ఫీజు ఎత్తేసారు వాళ్ళు ఫీజు కట్టదే సర్టిఫికేట్ ఇవ్వని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ చాలా ఇబ్బంది పడుతున్నాం. వీటన్నింటినీ మనం అధిగమించాలి అంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాలి. నిరుద్యోగ బుద్ధి 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. నిరుద్యోగ బుద్ధి ప్రవేశపెట్టి మనం 2000 రూపాయలు చాలా మందికి ఇచ్చే గ్రామంలో కనీసం 10 నుంచి 20 మంది రెండింటిలో బుద్ధి ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. ఆ నిరుద్యోగ బుద్ధి ఒక్క మాటలు మాట్లాడారా ఇప్పుడు చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళకు మాత్రమే మనకి యూనివర్సిటీ ఇంటర్వ్యూలు పెట్టాడు జాబ్స్ కోసం అని చెప్పి అంటే అక్కడ పెట్టుకోవడం కూడా మా పార్టీ కార్యక్రమం కదా. ఇక్కడ ఎట్లాగో పార్టీ పరంగా చూసి పెన్షన్లు తీసేస్తున్నారు, పార్టీ పరంగా చూసి వాళ్ళకి చేయాలని ఆశ్రయం చేస్తున్నారు, పార్టీ పరంగా చూసి 20 రూపాయలు పడదు ఎట్లా. కానీ ఉద్యోగాలు కూడా వైసీపీ వాళ్ళ కోసమే జాబ్ మేళాలు, వైసీపీ కార్యకర్త కోసం జాబ్ మేళాలు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ కోసం ఏం చేశారు, నిరుద్యోగ బుద్ధి ఎందుకు రద్దు చేశాడు. ఇవన్నీ ఇక్కడ తీసుకున్న వాళ్ళలో వాళ్ళ కుటుంబాలు ఎవరు ఒకరింటైనా కానీ నిరుద్యోగ బుద్ధి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. యువత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాసిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలో కూడా భవిష్యత్ దృష్ట్యా కీలకంగా ఉండాల్సిన పరిస్థితి యువత ఉంది. కాబట్టి ఈరోజు యువతతో అనుసంధానమైనటువంటి ప్రొఫెషనల్ వింగ్స్, స్టూడెంట్స్ వింగ్, ఐటీ వింగ్, ఐటీడిపి తెలుగు యువతతో సమావేశాన్ని రాత్రికి రాత్రి అనుకోవడం అప్పటికప్పుడే మనం మెసేజ్ పెట్టుకోవడం ద్వారానే ఇంతమంది రావడం జరిగింది. ఈ విషయం ముందు కోసం మండలంలో ఉండే మెయిన్ పార్టీలు కూడా మనం చెప్పుకోవాలి. ముందే భద్రాద్రి నుంచి వాళ్ళందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు కూడా సమావేశం ఉంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి చెప్పటం. రేపు కూడా ర్యాలీలో ఉంది, గ్రామంలో మొబిలైజేషన్ ఉంది. ఒకవేళ అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా ఎప్పుడు మీకు అండగానే ఉంటుందన్న విషయం తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రాకుండా